రైతులందరికీ నమస్కారం. అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నా పేరు ప్రతిమ. ఈరోజు ఈ వీడియోలో మనము ఎటువంటి ఆనియన్ విత్తనాలు యూజ్ చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు గనక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ప్రతిరోజు ప్రతి ఇంట మనం యూజ్ చేసేటటువంటి కూరగాయ పంటలలో ఆనియన్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆనియన్ను మన తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తారు. ఈ ఆనియన్ను అధిక దిగుబడి సాధించాలంటే యాజమాన్య పద్ధతులతో పాటు నాణ్యమైన విత్తనం వాడటం అనేది కూడా ముఖ్యం. ఈ నాణ్యమైన విత్తనం వాడటం వలన 25% దిగుబడిని పొందవచ్చు అని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి హైబ్రిడ్ సీడ్స్ కనుక మనం యూజ్ చేస్తే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అనేది తెలుసుకుందాం. మొట్టమొదటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే పంచగంగా కంపెనీ వారి పూనా ఫుర్సంగి. ఇది వచ్చేసి బల్బ్ షేప్, మనకి ఫ్లాట్ రౌండ్లో ఉంటుంది. కలర్ లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. మెచ్యూరిటీ వచ్చేసి మనకు 110 నుంచి 125 రోజులలోపు కోతకొస్తుంది. మూడవది వచ్చేసి మయూర్ వారి సూపర్ నాసిల్, దీన్నే N53 అని కూడా అంటారు. ఇది చూసుకున్నట్లయితే బల్బ్ షేప్ మనకు ఫ్లాట్ రౌండ్లో ఉంటుంది. కలర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 90 నుంచి 100 రోజులలోపు కోతకి వస్తుంది. నాలుగవది కనుక చూసుకున్నట్లయితే కలర్ సీడ్స్ వారి KSP 117, దీన్నే మనము ప్రసిద్ధి అని కూడా అంటాము. ఇది చూసుకున్నట్లయితే మనకి బల్బ్ షేపు రౌండ్ షేప్లో ఉంటుంది. బల్బ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. ఇది మనకు 120 నుంచి 125 రోజులలోపు కోతకి వస్తుంది. ఐదవది కనుక చూసుకున్నట్లయితే సెమినిస్ వారి గుల్మోహర్, ఇది వచ్చేసి మనకి బల్బ్ షేపు ఫ్లాట్ రౌండ్లో ఉంటుంది. బల్బ్ కలర్ వచ్చేసి లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇది మనకు 100 నుంచి 110 రోజులలోపు కోతకి వస్తుంది. ఆరవది కనుక చూసుకున్నట్లయితే INB లేదా ఇండస్ సీడ్స్ వారి విరాట్, ఇది మనకు బల్బ్ షేపు రౌండ్ షేప్లో ఉంటుంది. బల్బ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. ఇది మనకు 110 నుంచి 120 రోజులలోపు కోతకి వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్ అగ్రిప్లెక్స్ వెబ్సైట్లో మీకు లభిస్తుంది. ఇటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఎక్కువ వీడియోస్ కోసం మా అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. ధన్యవాదములు.